గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు ఈరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇప్పుడు నేను మీకు కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, మంగోలియాలో జరుగుతున్న బహుళ జాతి శాంతి పరిరక్షక ఉమ్మడి వ్యాయామం పేరు ఏమిటి? ఆన్సర్, ఎక్స్ కాన్క్వెస్ట్ 2023. నెక్స్ట్ వన్, స్థానిక ప్రచురణకర్తలకు సహాయం చేయడానికి భారతీయ భాషా కార్యక్రమం ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, గూగుల్. నెక్స్ట్ క్వశ్చన్, 2023 కొరకు జర్మన్ బుక్ ట్రేడ్ యొక్క శాంతి బహుమతి ఎవరికి లభించింది? ఆన్సర్, సల్మాన్ రష్దీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నివేదిక ప్రకారం ఏ దేశంలో 40% కంటే ఎక్కువ మంది అమ్మాయిలు 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటారు? ఆన్సర్, బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎవరు 2023 ఇక్బల్ మసీహ్ అవార్డును గెలుచుకున్నారు? ఆన్సర్, లలిత నటరాజన్. నెక్స్ట్ క్వశ్చన్, కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023 విజేత ఎవరు? ఆన్సర్, మాక్స్ వెర్స్టాపెన్. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ విదేశీ రుణంలో అత్యధిక వాటాను కలిగి ఉన్న దేశం ఏది? చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో స్క్వాష్ ప్రపంచ కప్పు ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్, చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్, జూన్ 21. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జాతీయ యోగా ఒలింపియడ్ ఎక్కడ నిర్వహించబోతుంది? ఆన్సర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. అయితే ప్రపంచ సంగీత దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్, కూడలలో సంగీతం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పనామాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సుమిత్ సేద్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, స్వామినాథన్ జానకిరామన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పాకిస్తాన్ 1200 మెగావాట్ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించడానికి ఏ దేశంతో $4.8 బిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఈశాన్య ప్రాంతంలో ఆర్బీఐ తన ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్, నాగాలాండ్. థ్యాంక్ యూ స్టూడెంట్.